ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అలాంటి శాసన ఇప్పుడు మహిళా నాయకురాలు టెన్షన్ పట్టుకుందట ఆమె పేరు చెబితేనే బీబీ పెరిగిపోతోంది ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే అంతగా టెన్షన్ పెడుతున్న ఆ వ్యవహారం ఏంటి విశాఖ జిల్లా రాజకీయాలు అంతా ఓ ఎత్తైతే తూర్పు నియోజకవర్గం పాలిటిక్స్ మరో ఎత్తు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా గెలుస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వరుస విజయాలతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు స్థానికేతరుడు అని రాజకీయ విమర్శలు ఎదుర్కొన్న వెలగపూడిని ఓడించడానికి ప్రజారాజ్యం వైసీపీలు విఫలయత్నం చేశాయి వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణను పక్కన పెట్టింది వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాదవ వర్గానికి చెందిన అక్రమాణి కుటుంబాన్ని రంగంలోకి దించింది భీమిలి ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ వైసీపీ అభ్యర్థి విజయ నిర్మల వెలగపూడికి గట్టి పోటీ ఇచ్చారు వివిధ ఈక్వేషన్ల మధ్య విజయ నిర్మల ఓటమి చెందిన ఆమెను తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా కొనసాగిస్తుంది వైసీపీ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అక్రమాణి వెలగపూడి మధ్య రాజకీయ శత్రుత్వం ఓ రేంజ్ కు పెరిగిపోయింది పార్టీలతో సంబంధం లేకుండా పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది ఈ పరిణామాలు ఎమ్మెల్యే వెలగపూడికి ఇబ్బందిగా మారుతున్నాయట అధికారిక కార్యక్రమాల దగ్గర నుంచి అన్నింటా విజయ నిర్మలదే ఆధిపత్యంగా మారింది వైసీపీ కేడర్లో ఉత్సాహం నింపడం టీడీపీ శ్రేణులను ఢీ అంటే ఢీ అనడంలో దూకుడుగా వెళ్తున్నారట దీంతో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నిరసనకు దిగితే ఉత్కంఠ పెరిగిపోతుంది ఏడాది కాలం అధికార పార్టీ వ్యూహాలను అంచనా వేయడం కోసం కేటాయించిన వెలగపూడి కొద్ది రోజులుగా నియోజకవర్గం స్థాయిని దాటి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు వైసీపీ పెద్దలపై నిందలు వేయడం ద్వారా మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే ఈ ఎత్తుగడల తరువాత వెలగపూడికి రాజకీయంగా గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయట మూడు రాజధానులతో మొదలైన సెగ బినామీ ఆస్తుల వ్యవహారంతో మరింత ముదిరి పా కనపడింది ఇప్పటి వరకు అధికార విపక్షంలో ఏ ఎమ్మెల్యే ఎదుర్కొని విపత్కర పరిస్థితులు ఆయనకు కనిపిస్తున్నాయి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత మనసులో మాట ఎలా ఉన్నా వెలగపూడి బయటపడేవారు కాదు ఈ వ్యవహారంపై తన అభిప్రాయం చెప్పేందుకు సైతం ఆయన అంగీకరించేవారు కాదు కానీ పార్టీ హైకమాండ్ అమరావతిని గట్టిగా సమర్థించడంతో బెలగపూడి వాయిస్ పెరిగింది దీంతో అక్రమాణి వర్గం అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేపై ఎదురుదాడి చేస్తుంది నియోజకవర్గంలో బెలగపూడి హవాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా దూసుకుపోతుంది అందుకే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నిరసన పేరు చెబితేనే ఉత్కంఠ తప్పడం లేదు పోలీసులకు ఇరు వర్గాలను నియంత్రించడం కష్టంగా మారుతుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించి ఏడాదైన సందర్భంగా విశాఖలో అధికార పార్టీ ర్యాలీలు చేసింది జిల్లా అంతటా ప్రశాంతంగా కార్యక్రమాలు జరిగితే తూర్పులో మాత్రం అలజడి నెలకొంది ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించేందుకు విజయ్ నిర్మలా వర్గం ప్రయత్నించడంతో వాతావరణం వేడెక్కింది అలాగే బినామీ ఆస్తులపై ఎమ్మెల్యే విసిరిన సవాల్ను ముందుగా స్వీకరించింది విజయ్ నిర్మలా వర్గమే ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే షిరిడి సాయిబాబా ఆలయానికి రావాలని అక్రమాన్ని చేసిన సవాల్ కలకలం రేపింది వెలగపొడి రాకపోవడంతో వైసీపీ క్యాడర్ ఎమ్మెల్యే కార్యాలయం వైపు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామాలపై ఎమ్మెల్యే వెలగపూడి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ టెన్షన్ తప్పడం లేదని సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి ఆయన డైలమాలో పడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది